ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దగా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే ప్రజల నుంచి సానుకూల స్పందనే వస్తుంది సంక్షేమ పథకాల అమలు విషయంలో కానివ్వండి ఏడాదిన్నరలోనే మంచి సత్ఫలితాలనే సాధించారు ప్రజాదరణ పొందడంలో అనేది చాలా సర్వేలు సైతం తేల్చెప్పాయి కాకపోతే పార్టీ పరంగా మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసుకున్న క్యాబినెట్ ఏదైతే ఉందో క్యాబినెట్లో కొంతమందికి మంత్రులుగా ఇచ్చిన అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు సద్వినియోగపరచుకోవడంలో ఏదైనా రాంగ్ స్టెప్ వేశారా దానివల్లే ఇప్పుడు మంత్రుల మీద వినిపిస్తున్న అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డి గారికి చికాకులు ఇబ్బందులు తెచ్చిపెట్టేలా ఉన్నాయా ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ మించి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు పార్టీకి ఏదో డ్యామేజ్ ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చేసిందనో లేదంటే ఉన్న నెక్స్ట్ ఇన్ని స్థానాలు కూడా రావనో ఇటువంటి భయం ఏం లేదు కాకపోతే మంత్రుల మీద వస్తున్న అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కాస్తంత తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి అనే చర్చ అయితే నడుస్తోంది దానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు తీసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఎందుకంటే రాజకీయంగా బలంగా ఉన్న సమయంలో ఇలాంటి ఆరోపణలు చాలా వరకు ఇబ్బంది పెడుతూనే ఉంటే వాటిని క్లారిఫై చేసుకుంటూ కూడా ఉండాలి ఆ రెస్పాన్సిబిలిటీ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే ఈ నేపథ్యంలోనే వాటి మీద ఫోకస్ పెట్టారంట జగన్మోహన్ రెడ్డి గారు ఏ మంత్రుల మీద అయితే ఆరోపణలు వస్తున్నాయో వారందరి మీద ఇప్పుడు విచారణకు ఆదేశించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారంట అంటే క్షేత్రస్థాయి అవినీతి చేసే వారి మీద ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ పెట్టారు అనేది వైసీపీ శిబిరం నుంచి అనుకున్న సమాచారం త్వరలోనే ఏసీబీ లేదా సిఐడికి కూడా కేసులు అప్పగించే అవకాశం ఉండవచ్చు అని భావిస్తున్నారు మంత్రివర్గంలో దీని మీద ఒక నిర్ణయం తీసుకుని ఆ తర్వాత ముందుకు వెళ్లే అవకాశాలు ఉండొచ్చు అనేది అలాగే పార్టీలో ఉన్న కీలక నేతలు ఎవరైనా అవినీతి చేస్తున్నారా అనే దాని మీద కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆరా తీస్తున్నారంట అంటే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిన వారి మీద భవిష్యత్తులో కఠినంగా ఉండాలి అనేది అంటే పార్టీని ఇబ్బంది పెట్టే వారి మీద కఠినంగా వ్యవహరించాలి అనేది కూడా ఆయన భావిస్తున్నారు సీఎం సొంత జిల్లాలో కూడా కొంతమంది అవినీతి చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి దీంతో వారి మీద కూడా ఆయన ఫోకస్ పెట్టారు ఎమ్మెల్యేలు మంత్రులు కీలక నేతలు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అనేది ఇప్పటికే కొన్ని సంకేతాలు అయితే ఇచ్చారు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయంలో కూడా చాలా సీరియస్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అందాలని కానీ అక్కడ కూడా అవినీతికి పాల్పడుతున్నారు కొంతమంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆ విషయంలో కూడా ఫోకస్ పెట్టారంటే అటువంటి వారందరి మీద ఖచ్చితంగా విచారణ జరిపించి నిజానిజాలు తెలుసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు అనేది అదే కనుక జరిగితే ఎవరి మీదైనా వేటు పడుతుందా ఆ చర్యలు ఏ విధంగా ఉంటాయి అనేది చూడాల్సిన అవసరం రాజకీయ పరిశీలకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి